అమ్మా, నువ్వు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నావు, మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం, నీకు వచ్చిన దిగుబడి మాకు రావడం లేదు. అన్నా, నేను ప్రకృతి వ్యవసాయము క్రాప్ కార్డ్ పద్ధతిలో పంటను సాగు చేస్తున్నాను, అందుకే నా పంట దిగుబడి బాగా వచ్చిందన్న. క్రాప్ కార్డ్ అంటే ఏమిటి, ఎవరిచ్చారు? ఈ క్రాప్ కార్డు మన గ్రామ సీఏ కృష్ణయ్యన్న గారు నాకు అందజేశారు. ఆయన ఇప్పుడు తోట దగ్గరికి వచ్చాను అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఈ క్రాప్ కార్డు గురించి మీకు వివరించి చెప్తాడు. అదిగో కృష్ణయ్యన్న కూడా వస్తున్నాడు. కృష్ణయ్యన్న గారు నమస్కారం. మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కదా, ఈమెకు వచ్చిన దిగుబడి మాకు రావడం లేదు, ఏమి కారణం? పిలకలు శుద్ధి చేశాను, ఘనజీవామృతం వేశాను, ద్రవజీవామృతం పారించాను, ఆచ్ఛాదం చేశాను, వాళ్ళకు వచ్చిన దిగుబడి మాకు ఎందుకు రావడం లేదు? మేము అన్నీ చేశాం కదా. రామచంద్రారెడ్డి గారు అన్ని పద్ధతులు బాగానే పాటించారు, కానీ సమయానుకూలంగా చేశారా? సమయానుకూలం నాకు తెలియదు, కానీ నాకు ఎప్పుడు వసతి ఉంటే అప్పుడు నేను చేశాను. రామచంద్రారెడ్డి గారు, మీకు వీలైనప్పుడు కాదు చదవలేయాల్సింది. మొక్కకి ఏ సమయంలో అందించాల్సిన పోషకాలు ఆ సమయంలో అందిస్తేనే మంచి దిగుబడి వస్తుంది. కిటైనా మేము ఎప్పుడు ఏం చేయాలన్నా మాకెట తెలుసాది. లక్ష్మీదేవమ్మ గారు, దీనికోసమే ప్రభుత్వం ఒక క్రాప్ కార్డ్ అనే పద్ధతి ప్రవేశపెట్టారు. లక్ష్మీదేవక, నేను క్రాప్ కార్డు పద్ధతి ప్రకారమే నా పంటను పెట్టాను. ఆ పద్ధతి ప్రకారం పాటించినందువలన నా పంట దిగుబడి బాగా వచ్చింది. నా కృష్ణయ్యన్న, ఈ క్రాప్ కార్డు గురించి మాకు కాస్త వివరించి, మాకు కూడా ఈ క్రాప్ కార్డు ఇస్తే మేము కూడా ఈ విధంగా చేసుకుంటాం. రామచంద్రారెడ్డి గారు, మీకు కూడా క్రాప్ కార్డు గురించి వివరిస్తాను, అలాగే మీ క్రాప్ కార్డు కూడా ఇస్తాను. ఇదే అరటి క్రాప్ కార్డు. ఈ క్రాప్ కార్డులో ఏ సమయంలో ఏం చేయాలనేది పొందుపరిచి ఉంటుంది. రామచంద్రారెడ్డి గారు, మీ వివరాలు తెలియజేయండి, క్రాప్ కార్డులో నమోదు చేస్తాను. సరే. రామచంద్రారెడ్డి గారు, మీ పూర్తి పేరు చెప్పండి. సీపాటి రామచంద్రారెడ్డి. చెప్పండి చెన్నటి గారు. భూమాయి గారిపల్లె. తండ్రి పేరు చెప్పండి. రామచెన్నటి గారు. చీపాటి పుల్లారెడ్డి. మీ మండలం? వేముల మండలం. రకం ఏ రకం పెడతారు చెన్నటి గారు? G9. రామచంద్రారెడ్డి అన్న, ఈ క్రాప్ కార్డులోని అంశాలు: ఒకటి, వరుస సంఖ్య, చేయవలసిన పనులు, మోతాదు, చేయవలసిన తేదీ, చేసిన తేదీ, పరిశీలించిన అంశాలు మరియు ఖర్చులు ఉంటాయి. క్రాప్ కార్డులోని మొదటి అంశము: నాటే ముందు పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవాలి, జనుము, జీలుగ, అలసంద, మోతాదు 8 నుంచి 10 కేజీలు. ఈ పచ్చరొట్టె ఎరువులు పిలకలు నాటే 45 రోజుల ముందుగా భూమిలో పైన చల్లుకోవాలి. పచ్చి రొట్టె ఎరువులు వేసిన 45 రోజుల తర్వాత భూమిలో కలయి దున్నడం వలన భూమి సారవంతం అవుతుంది. అంటే 1/5/2018 చల్లుకోవాలి. 1 తర్వాత పిలకలు నాటుకునేదానికి పొలంలో గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. 2 అంశం, ప్రతి గుంతకు పశువుల ఎరువు 2 కేజీలు, అజోస్పల్యం 20 గ్రాములు లేదా PSB 20 గ్రాములు, మైక్రోరాజ్ 40 గ్రాములు, నాడెప్ 2 కేజీలు, వేపపిండి 1 కేజీ, ఘనజీవామృతం 1/2 కేజీ వేసుకోవాలి. దీనిని జూన్ 15 వేసుకోవాలి. దీని వలన మొక్కలు దృఢంగా వేపుగా పెరుగుతాయి. బీజామృతంతో పిలకలు శుద్ధి చేసుకోవాలి. బీజామృతంతో పిలకలు అద్ది నాటుకోవాలి. వాటి వల్ల ఏరుకుళ్ళు తెగులు నివారణకు అరికడుతుంది. 4 అంశం, అంతర పంటలుగా కాకర, బీర, టమోటా, మిర్చి కూడా పెట్టుకోవచ్చు. వాటి వల్ల ఒకే పంట మీద ఆధారపడకుండా ఈ పంటలు కూడా మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. 5 అంశము, రక్షక పంటలుగా మొక్కజొన్న, కంది వేసుకోవాలి. 6 అంశము, ఇతర పంటలు వ్యర్థాలతో ఆచ్ఛాదన చేసుకోవాలి. భూమి
తేమ శాతం మారిపోకుండా ఉంటుంది. అలాగే భూమిలోని సారవంతం కూడా పెరుగుతుంది. 7వ అంశం, నాటిన పదార్థాలకు 150 లీటర్ల నియమాస్త్రం పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగు మరియు చిన్న చిన్న పురుగులకు నివారణ జరుగుతుంది. 8వ అంశము, నాటిన 15 రోజులకు వేపగింజల కషాయం పిచికారీ చేయాలి. 9వ అంశం, నాటిన 20 రోజులకు పుల్లటి మజ్జిగ ఎకరాకు 6 లీటర్ల మజ్జిగ పిచికారీ చేసుకోవాలి. అరటిలో వచ్చే ఆకుమచ్చ, కాయమచ్చ మరియు బూజు తెగులు నివారణ కొరకు పుల్లటి మజ్జిగ పిచికారీ చేసుకోవాలి. అలాగే ద్రవజీవామృతం ఎకరాకి 200 లీటర్ల పారించాలి. 10వ అంశము, నాటిన 20 రోజులకు సొంటిపాల కషాయం పిచికారీ చేయాలి. 11వ అంశము, 35 రోజులకు పేడ మూత్ర ఇంగా ద్రావణము ఎకరాకి 100 లీటర్లు పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే పేడ మూత్ర ఇంగవ అరటి పంటలో వచ్చే తెగుళ్ళ నివారణకు మరియు పంట పోషకాలను అందించుటకు ఈ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. 12వ అంశం, అరటి పిల్లకలు నాటిన 45 రోజులకు నియమాస్త్రం పిచికారీ చేయాలి. పిల్లకలు నాటిన 50 రోజుల తర్వాత కలుపు తీసి ఘనజీవామృతం పెట్టుకోవాలి. ఇటైనా రెండోసారి కూడా ఘనజీవామృతం పెట్టుకోవాలన్నా? అవునన్న, పైపాటిగా రెండోసారి మళ్ళీ వేసుకోవాలి. 14వ అంశం, 70-90 రోజుల మధ్య పంచగవ్య ఎకరాకి 3 లీటర్ల పంచగవ్య పిచికారీ చేసుకోవాలి. వాటి వల్ల పంట మొక్క బాగా పెరుగుదల వస్తుంది, పూత పిందె రావడానికి కూడా దోహదపడుతుంది. అలాగే ద్రవజీవామృతం ఎకరాకు 200 లీటర్లు పారించుకోవాలి. పిల్లకలు నాటిన 100 రోజులకు కోడిగుడ్డు నిమ్మకాయ ద్రావణం పిచికారీ చేసుకోవాలి. 16వ అంశం, 120 రోజులకు ద్రవజీవామృతం పారించాలి. 17వ అంశం, 150 రోజులకు పేడ మూత్రము ఇంగవ ద్రావణం పిచికారీ చేయాలి. 18వ అంశం, 180 రోజులకు పేడ మూత్ర ఇంగవ ద్రావణము ఎకరాకి 100 లీటర్లు పిచికారీ చేసుకోవాలి. 19వ అంశం, 210 రోజులకు పంచగవ్య 3 లీటర్లు అలాగే 200 లీటర్ల ద్రవజీవామృతం పారించుకోవాలి. 20వ అంశము, 240-270 రోజుల మధ్య పుల్లటి మజ్జిగ స్ప్రే చేయాలి మరియు ద్రవజీవామృతం పారించాలి. 21వ అంశము, 300 రోజులకు నియమాస్త్రం 150 లీటర్లు పిచికారీ చేస్తారు. ద్రవజీవామృతం ఎకరాకు 200 లీటర్లు పారిస్తారు. సూచన, అరటిలో ప్రతి పిచికారికి ముందు కుంకుడుకాయ రసాన్ని తప్పనిసరిగా కలుపుకోవాలి 200 గ్రాములు. ఈ పద్ధతులు క్రాప్ కార్డు ప్రకారం పాటిస్తే మంచి దిగుబడి సాధించవచ్చు. అవును, ఈ క్రాప్ కార్డు పద్ధతులన్నీ నేను పాటించడం వల్లనే నా పంట దిగుబడి చాలా బాగా వచ్చింది. అక్క, నేను కూడా నీ మాదిరే ఈ క్రాప్ కార్డు పద్ధతి ప్రకారము పాటించి మంచి దిగుబడిని సాధిస్తా. సరేనా కృష్ణయ్యన్న, ఈ క్రాప్ కార్డు పద్ధతులన్నీ మా వాళ్ళకు బాగా వివరించి చెప్పినందుకు నీకు ధన్యవాదములు అన్నా.